హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఓటర్ గుర్తింపు కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఎలా మార్చుకోవచ్చో ఈ వీడియో ద్వారా చూద్దాం. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇప్పటి వరకు మా ఛానల్కు సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబర్ బటన్ క్లిక్ చేయండి. ఆ పక్కన ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీకే నోటిఫికేషన్ గా వస్తాయి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. మీకు ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంటుంది, లింక్ ఓపెన్ చేయండి. నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అనే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు గత వీడియోలో నేను చూపించాను. ఈ వీడియోలో మీకు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలంటే ఎలా అంటే, ముందుగా మీరు కంపల్సరిగా ఇందులో లాగిన్ ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ కావాలి. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మీకు ఇక్కడ లెఫ్ట్ రైట్ కార్నర్ లో లాగిన్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ అన్న కాడ యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ అన్న కాడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేసి కింద క్యాప్చా ఉంది కదా రెడ్ కలర్ లో, ఆ క్యాప్చాను పక్కన కనిపిస్తున్న బాక్స్ లో ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత కింద లాగిన్ అని కనిపిస్తుంది కదా, అక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక విండో మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డాష్ బోర్డ్ కనిపిస్తుంది కదా, డాష్ బోర్డ్ అవుపడదంటే మనం లాగిన్ అయినట్టు. ఇక్కడ కరెక్షన్స్ ఇన్ పర్సనల్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయగానే మీకు పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెల్ఫ్ ఆ ఫ్యామిలీ మెంబర్ అని అడుగుతుంది. ఫ్యామిలీ మెంబర్ అంటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ ఓటర్ గుర్తింపు కార్డు ఎంటర్ చేయాలి. సెల్ఫ్ అయితే డైరెక్ట్ వచ్చేసింది. ఇక్కడ సెల్ఫ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, కరెక్షన్ సంబంధించిన పేజీ ఫామ్ 8 అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు భాషను సెలెక్ట్ చేసుకోవాలి, హిందీ ఇంగ్లీష్ మలయాళం అని ఉంటుంది. నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసరికి ప్రతిసారి ఈ విధంగా రీఫ్రెష్ అవుతూ ఉంటుంది. మీరు ఇక్కడ స్టేట్ ఆటోమేటిక్ సెలెక్ట్ అయి ఉంటుంది. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క నియోజకవర్గం అంటే కాన్స్టిట్యూన్సీ ఉంటుంది, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ, ఆ యొక్క కాన్స్టిట్యూన్సీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు నేమ్ లో ఇక్కడ తెలుగు లేకపోతే క్లిక్ చేయండి, అక్కడ తెలుగు వచ్చేస్తుంది. మౌస్ క్లిక్ చేయగానే తెలుగులో ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మీరు ఇక్కడ కరెక్షన్ చేసుకోవాల్సింది చూస్తున్నారు కదా, ఇక్కడ నేమ్, ఫోటోగ్రాఫ్ లేదా కార్డ్ నెంబర్ ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఈ విధంగా మీ కాలమ్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా. మీకు మేల్, ఫీమేల్, జెండర్, ఏజ్, ఈ విధంగా ఏది కావాలనుకుంటే అది టిక్ మార్క్ చేస్తేనే మనకు ఎడిటింగ్ ఆప్షన్ వస్తుంది. నేను మాత్రం ఒక డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకు డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించిన కాలం ఇక్కడ ఓపెన్ అవుతుంది. మీరు ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క ఇయర్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత మంత్ ఉంటుందిగా, నెలను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత డేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత కిందికి వచ్చేసరికి ఇక్కడ ఒక దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఆ డాక్యుమెంట్ ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలనేది ఇక్కడ కుడివైపున మీకు బాక్స్ లో కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ బర్త్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్. చూడండి, ఇట్లా ఈ మీ దగ్గర ఏ సర్టిఫికెట్ ఉంటే, 5th to 10th వరకు మార్క్స్ మెమో లేదా పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు. నేను ఇక్కడ ఆధార్ కార్డుని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆధార్ కార్డుని ఇక్కడ బ్రౌజ్ చేసి ఒక జేపీజే ఫార్మాట్ లో మీరు అప్లోడ్ చేయాలి. ఇక్కడ నేను పీడిఎఫ్ అప్లోడ్ చేస్తూ తీసుకోవడం లేదు. మనకి ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చారు వాళ్ళు జేపీజే మాత్రమే అప్లోడ్ చేయాలని ఇచ్చారు. నేను ఇక్కడ జేపీజీని అప్లోడ్ చేస్తాను. నేను జస్ట్ మీకు ఎలా దరఖాస్తు చేయాలనే దాని కొరకు నేను ఒక దరఖాస్తు జేపీజీని చేస్తున్నాను. జస్ట్ ఒక ఫోటో అప్లోడ్ చేశాను. ఈ విధంగా మీకు వచ్చేస్తుంది. తప్పు పడ్డది అనుకోండి, రెండు మార్క్ మీద క్లిక్ చేసి మరొక అప్లోడ్ చేయాలి. తర్వాత కిందకి వచ్చేసరికి మీ యొక్క మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. కింద మీరు ఎక్కడి నుండి దరఖాస్తు చేస్తున్నారో ప్లేస్ ను ఎంటర్ చేయాలి. కింద క్యాప్చా కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చాను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ బటన్ కొట్టకుండా ఒకసారి మొత్తం చెక్ చేసుకోవాలి. సబ్మిట్ కొట్టక ముందుకి చెక్ చేసుకోవాలి, మీ పుట్టిన తేదీ సరిగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే మీ డేట్
మీ యొక్క మంత్ ఇయర్ పేరు తెలుగులో పేరు ఇంకేమైనా కరెక్షన్స్ ఉన్నాయా లేదా మనము అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ మనము డాక్యుమెంట్ సెలెక్ట్ చేసిన డాక్యుమెంట్ పేరుది ఆధార్ అయితే ఆధార్ అప్లోడ్ చేసాము ఇలా చెక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. చేయగానే మీకు ఈ విధంగా మీకు అప్లికేషన్ నెంబరు ట్రాన్సాక్షన్ అప్లికేషన్ నెంబరు ఒకటి రిఫరెన్స్ నెంబర్ వచ్చేస్తుంది. ఈ నెంబర్తో మనం స్టేటస్ తెలుసుకోవచ్చు. తెలుసుకుంటే మీకు వెంటనే అప్డేట్ అవుతుందా ఎన్నడ అప్డేట్ అవుతుంది ఏం కథ అని మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు లభిస్తుంది. ఈ రిఫరెన్స్ నెంబర్ను సేవ్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఓటర్ గుర్తింపు కార్డులో పుట్టిన తేదీని మార్చుకోవడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబర్ బటన్ క్లిక్ చేయండి. రెడ్ కలర్ లో సబ్స్క్రైబర్ బటన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక క్లిక్ చేయండి. ఆ పక్కన మీకు ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా యొక్క లేటెస్ట్ వీడియోలు మీకే ముందుగా అందుతాయి. మీరు కావాలనుకుంటే వెంటనే క్లిక్ చేసేయండి. మా యొక్క లేటెస్ట్ వీడియోలు మీకు త్వరగా అందాలనుకున్న వారు క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.